ఇప్పుడు నార్త్ వాళ్ళ తెలుగు వాళ్ళైనా మోస్ట్ వ్యాటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే జై హనుమాన్ హనుమాన్ పట్టు ఈ రోజుకి హనుమాన్ రిలీజ్ అయ్యి యాభై రోజులు అవుతుంది అనమాట సినిమా ఐదు వందల కోట్లు కొట్ల ఫ్రెండ్స్ నాలుగు వందల కోట్ల దగ్గరలో ఉందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తానే మూవీ టీ మట్టికి నాలుగు వందల కోట్లు కొట్టేసిందని చెప్తారనమాట ఇప్పటికి కూడా డొక్కు థియేటర్లు ఆడుతుంది ఇప్పటికి కూడా ఓటీటీకి రాలేదు ఆల్రెడీ గుంటూరు కారం ఓటీటీకి వచ్చేసి రెండు వారాలు దాటింది అనమాట కానీ హనుమాన్ ఓటీటీకి రాలేదు యాభై రోజుల తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తారు అండ్ రేపేళ్ళు అయితే వాళ్ళు అప్డేట్ అయితే అనమాట దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు అందరూ వెయిట్ చేసేది జే హనుమాన్ గురించి దాని గురించి మన ప్రశాంత్ వర్మ గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట మీడియాలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ జయ హనుమాన్ పార్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను చాలా మందిని అడిగా ఆయన చాలా హానెస్ట్ గా మాట్లాడి సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ ఒక ఎత్తు క్లైమాక్స్ లో హనుమాన్ ఎంట్రీ ఏదైతే ఉందో దిమ్మ తిరిగిపోయింది దాని వల్లే సినిమా బ్లాక్ బోస్ట్ అయిందని చెప్పి కూడా నాకు చాలా మంది చెప్పారు కాబట్టి జే హనుమాన్ లో అందరూ కూడా హనుమాన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హనుమాన్ గా ఎవరుంటారు అనేటటువంటిది బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదైతే సస్పెన్స్ నిజంగా హనుమాన్ పార్ట్ టూ లో హనుమానే మెయిన్ హీరో దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు క్లైమాక్స్ లో చూసినటువంటి ఐదు నిమిషాల సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికన్నా దీటుగా రెండు గంటలన్నర సినిమా నేను తీయాలి దానికి కొద్దిగా టైం పట్టింది రెండు వేల ఇరవై ఐదులో సినిమా రిలీజ్ చేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవచ్చు ఈ నెలలోనే ఖచ్చితంగా ఫస్ట్ లుక్ నేను రిలీజ్ చేస్తామని చెప్పి ప్రశాంత్ వర్మ అయితే తెలియజేసింది అనమాట ఇవి విన్న తర్వాత మామూలుగా అనిపిలేదు అనమాట ఒకసారి ఊహించుకోండి లాస్ట్ పది నిమిషాలు సినిమా ఏ విధంగా ఉందో అట్ట రెండు గంటలన్నర మనకు చూపిస్తే అటుంటది ఇంకా ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేసి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలియదు ముందు ఎక్స్పెక్టేషన్స్ లో ముందు అయినా కానీ ఎక్కడి చూస్తారు మూడు వందల కోట్లు ఇచ్చారు సెకండ్ పార్టీ మీద ప్యూర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట అలా ఉంటదరా ఇలా ఉంటదరా అని చెప్పి అందరూ వెయ్యి కల్లా ఎదురు చూస్తున్నారు అశ్విని హనుమాన్ అంటున్నారు రాణాని హనుమాన్ అంటున్నారు ఇంకా చాలా మందిని హనుమాన్ గా తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ విధంగా ఎవరు హనుమాన్ అవుతున్నారు అనేటటువంటి తర్వాత హనుమాన్ ఎలా హ్యాండిల్ చేస్తారు మరి శ్రీరాముని కూడా చూపిస్తారంట అండ్ రావణ్ కూడా చూపించేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇక వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ స్టోరీని చూపించడం లో ప్రశాంత్ వర్మ తర్వాత గ్రాఫిక్స్ ని పండించడంలో ప్రశాంత్ వర్మ తర్వాతే మరి అవన్నీ ఎలా మేనేజ్ చేస్తాడు ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ చేస్తారా లేదా అనేటటువంటిది రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే మనమే తాగాలన్నమాట చాలా బాగుంది అండ్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి యాభై రోజులు కొట్టడం అంటే మాములుష్యం కాదు ఈ రోజుల్లో యాభై రోజులు కొట్టినటువంటి సినిమా చాలా చాలా తక్కువ అబ్బా మీరు కౌంట్ జో చూసుకోండి అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి బాహుబలి నుండి ఇప్పటిదాకా కౌన్ జోట్ చూసుకోండి ఏళ్ళ మీద లెక్కయ్యచ్చు యాభై రోజులు ఆడినటువంటి సినిమాలు ఇక అది ఫ్రెండ్స్ చాలా మంది జేహ్ గురించి అప్డేట్ ఇవ్వని చెప్పారు కదా అందుకే చెప్తున్నాను వెయిటింగ్ మూవీ కోసం దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్గా తెలియచేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జై జైహ్ బాయ్